त्रिमूर्त्यै नमः। ललिता सहस्रनाममुలలో 628వ నామము त्रिमूर्तिः। ఈ నామము 3 అక్షరములు కలిగిన నామము। त्रिमूर्तिः అను నామమునకు అర్థము त्रिमूर्తులైన బ్రహ్మ విష్ణు రుద్రుల రూపము తానైనది। జగన్మాత లలితా మహా త్రిపుర సుందరి సృష్టి కార్యమును నిర్వహించుటకు సృష్టికర్త అయిన బ్రహ్మదేవుని ఆ విధముగా సృష్టించబడిన జగత్తును పెంచి పోషించుటకు స్థితికారునిగా విష్ణుదేవుని పుట్టిన జీవి మరణించుట తప్పదు అన్న సూత్రమును అమలుపరచుటకు లయకారకునిగా ఈశ్వరుని సృష్టించి వారి రూపములలో తానే ఉండి ఆయా కార్యములను నిర్వహించుచున్నది। బ్రహ్మ సృష్టికర్త, బ్రహ్మ ఉండేది సత్యలోకం, ఆసనం పద్మం। బ్రహ్మ 4 ముఖాల నుండి 4 వేదాలు ఉద్భవించాయి। బ్రహ్మకు పత్ని సరస్వతి చదువుల దేవత, విష్ణువు నాభిలోని పద్మం నుండి బ్రహ్మ జనించాడు। విష్ణువు సృష్టిపాలకుడు అంటే సృష్టిని నడిపించేవాడు। నివాసం వైకుంఠం, శయనించేది పాలకడలిలో ఆదిశేషుని పైన, పయనించేది గరుత్మంతుని పైన। సంపదల దేవత అయిన లక్ష్మీదేవి విష్ణువునకు భార్య। విష్ణువు యుగయుగాన అవతారములెత్తి లోకంలో ధర్మం నిలుపుతాడు। శివుడు కాలాంతములో పునఃసృష్టికి అనుకూలంగా సృష్టిని అంతము చేస్తాడు। ఆయన నివాస స్థానం కైలాసం, వాహనం నంది, త్రినేత్రుడు, తలపై గంగా, మెడలో సర్పము, చర్మాంబరధారి, భక్త సులభుడు, శివుని ఇల్లాలు పార్వతి జగజ్జనని। వీరంతా ఒకే పరబ్రహ్మ స్వరూపమైన జగన్మాత లలితా మహా త్రిపుర సుందరి యొక్క వివిధ స్వరూపములని కూడా పలుచోట్ల ప్రస్తావించబడింది। అత్యంత పురాతనమైన హిందూ ధర్మము సృష్టి స్థితి లయలకు ప్రతీకలైన త్రిమూర్తి తత్వమును ప్రసాదించింది। కన్యా ప్రకరణము త్రిమూర్తిహి అన్న నామమునకు అర్థము ఎరుపు తెలుపు విశ్రాత్మక వర్ణ రూపము కలిగిన 3 సంవత్సరములు కలిగిన కన్యారూపము కలది అని వివరించింది। త్రిమూర్తి తత్వము కలిగిన దేవి శ్వేతపరాశక్తి సాత్వికి అయి బ్రహ్మనిష్ఠురాలై ఉండును। రజోగుణమునందు రక్తవర్ణము గలదై వైష్ణవి అనబడును। తమోనిష్ట అయిన దేవి రౌద్రి అనబడును। పరమాత్మ ఒక్కడే అయినను 3 విధములుగా ఉన్నట్లు దేవి ఒక్కతే అయినను ప్రయోజనవశముచే 3 విధములగును అని కలదు। దేవి భాగవతము శాంభవీ శుక్లరూపాచ శ్రీ విద్యా రతరూపికా శ్యామలా శ్యామరూపా స్యాత్ ఇత్యేతా గుణశక్తయః అనగా శాంభవి శుక్లవర్ణము అనగా తెలుపు వర్ణము గలది, శ్రీ విద్య రక్తరూపిణి అనగా ఎర్రటి ఎరుపు వర్ణముతో ప్రకాశించున్నది, శ్యామ నలుపు వర్ణము కలది అనగా చామనఛాయ వర్ణముతో ప్రకాశించున్నది అని వివరించింది। ఈ విధముగా 3 శక్తులు 3 గుణములు గలవి అగుచున్నవి। ఇచ్ఛా జ్ఞాన క్రియాశక్తుల స్వరూపమే జగదాంబ లలితా పరమేశ్వరి। సృష్టి స్థితి లయ కార్యములను నిర్వహించుటకు జగన్మాత లలితా మహా త్రిపుర సుందరి త్రిమూర్తులైన బ్రహ్మ విష్ణు మహేశ్వరులను సృష్టించింది అనే విషయమును మనము ఇప్పటికే తెలుసుకున్నాము। ఆమె సృష్టించిన త్రిమూర్తులు ఆమె అనుగ్రహముతో ఏ విధముగా తమ కార్యములను నిర్వహిస్తున్నారు అనే విషయమును జగద్గురువులు ఆదిశంకరులు సౌందర్యలహరిలోని 2వ శ్లోకములో ఈ విధముగా ప్రస్తావించారు। तनीयांसं पांसुं तव चरण पंकेरुह भवं विरिंचि संचिन्वन विरचयति लोकान विकलं वहत्येनं सौरिः कथमपि सहस्रेण शिरसाम् हरः संक्षुद्यैनं भजति भसितोद्धूलन विधिं। अम्मा भगवती, నీవు సృష్టించిన బ్రహ్మదేవుడు నీ అనుగ్రహము వల్లనే అవికలమైన సృష్టి కార్యమును నిరంతరము నిర్వహిస్తున్నాడు. శ్రీ మహావిష్ణువు నీ పాదధూళిని తలదాల్చి ఆదిశేషుడై సహస్ర శిరసులతో ఈ భూభారమును వహిస్తున్నాడు. జగన్నాథుడైన పరమేశ్వరుడు నీ పాదధూళిని భస్మముగా శరీరమునకు పూసుకుని ప్రళయకాల రుద్రునిగా లయ కార్యమును నిర్వహిస్తున్నాడు. సృష్టికర్తగా బ్రహ్మదేవుని, స్థితికారునిగా విష్ణుదేవుని లయ కార్యమును నిర్వహించుటకు పరమేశ్వరుని త్రిమూర్తులను సృష్టించి వారి రూపములో తానుండి జగత్తునంతటిని రక్షించే శ్రీమాత త్రిమూర్తి. ఎరుపు తెలుపు మిశ్రాత్మక వర్ణ రూపము కలిగి శ్వేత పరాశక్తి సాత్వికియై బ్రహ్మనిష్ఠురాలై రజోగుణమునందు రక్తవర్ణము కలదై వైష్ణవిగా తమోనిష్టైన దేవి రౌద్రిగా త్రిమూర్తి రూపము దాల్చెను. శుక్లవర్ణము కలిగిన దేవి శాంభవీ రూపములో రక్తవర్ణము కలిగిన మాత శ్రీ విద్యాస్వరూపిణిగా నలుపు వర్ణము కలిగిన అమ్మ శ్యామాదేవిగా ప్రకాశించెని జగమున త్రిమూర్తి స్వరూపముగా. త్రిమూర్తులైన బ్రహ్మ విష్ణు రుద్రుల రూపము తానై సృష్టి కార్యమును నిర్వహించుటకు సృష్టికర్త అయిన బ్రహ్మదేవుని, ఆ విధముగా సృష్టించబడిన జగత్తును పెంచి పోషించుటకు స్థితికారునిగా విష్ణుదేవుని, లయకారునిగా ఈశ్వరుని సృష్టించి వారి రూపములలో తానే ఉండి ఆయా కార్యములను నిర్వహించుచున్న జగన్మాత లలితా మహాత్రిపుర సుందరిని మనమందరము అనునిత్యము శ్రద్ధాభక్తులతో త్రిమూర్తి అనే నామముతో స్మరిస్తూ ఆ తల్లి యొక్క అపారమైన కరుణా కటాక్షములకు పాత్రులము కావాలని మనసారా ప్రార్థిస్తూ శ్రీమాత చరణం శరణం మమ.